సమంత టైం బాగుంది నవ్విన నాపచేనే పండుతుంది అన్న మాదిరిగా విడాకుల అనంతరం సమంతని ఓ వర్గం వారు విపరీతంగా ట్రోల్ చేశారు దాని తర్వాత తనకు అవకాశాలు రావని అందరూ భ్రమపడ్డారు ఇప్పుడు వాటన్నిటినీ తలకిందులు చేస్తూ సమంత దూసుకుపోతుంది ఓవైపు వెబ్ సిరీస్లు మరోవైపు పాన్ ఇండియా సినిమాలు ఇంకోవైపు లేడీ ఓరియెంటెడ్ సినిమాలు ఆమె జీవితం మూడు పువ్వులు ఆరు కాయలుగా వదిల్లుతుంది గుణశేఖర్ దర్శకత్వంలో రాబోతున్న శాకుంతలం సినిమా గురించి అందరికీ తెలిసిందే ఈ సినిమా కథానాయక ప్రాధాన్యత ఉన్న సినిమా శకుంతలా దేవి పాత్రలో సమంత ఇర్ ఇరగదీయనుంది అని సమాచారం తర్వాత సినిమా యశోద ఈ సినిమాను శ్రీదేవి మూవీస్ పతాకంపై శివలెంక కృష్ణప్రసాద్ నిర్మిస్తున్నారు హరిహరీష్ దర్శకులుగా ఈ సినిమా ద్వారా వెండి పరిచయం అవుతున్నారు వరలక్ష్మి శరత్ కుమార్ ఉన్ని ముకుందన్ రావు రమేష్ మురళీ శర్మ తదితరులు ఈ సినిమాలో నటిస్తున్నారు సమంత ప్రధాన పాత్రలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న సినిమా పేరే యశోద తాజాగా ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ మొదలైంది ఇకపోతే ఈ సినిమా పాన్ ఇండియా సినిమాగా తెలుగు తమిళ కన్నడ మలయాళ హిందీ భాషల్లో ఏకకాలంలో విడుదల కాబోతుంది ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం ఇవ్వడం గమనార్హం ఈ సినిమా కోసం అద్భుతమైన సంగీతం కోసం ఆయన్ని ఏరి కోరి మరీ ఎంచుకున్నారట ఏది ఏమైనా సమంత ఈ కొత్త సంవత్సరంలో దూసుకెళ్ళడం ఖాయమంటున్నారు సినీ ప్రముఖ్